హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వ్లాగ్ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అండి. ఏంటంటే, నా డైలీ వేర్ జ్యువెలరీ కలెక్షన్ చూపించమని చాలా మంది అడిగారు. సో అందుకోసమని నా డైలీ వేర్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తున్నా అండి. చాలా చాలా కొంచెమే ఉంటుందన్నమాట, హెవీగా ఏమి ఉండదు. సో నేను డైలీ ఏ జ్యువెలరీ అనేది వాడతాను అనేది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్లే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే, నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టు ఇంకా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మనకు మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, ఈ రోజు లోలో కంటిన్యూ అయిపోదామా. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవండి. ఇప్పుడు ట్రెండ్ కదా ఈ జ్యువెలరీ, ఈ కమ్మలు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నమాట. ఫస్ట్ ఇవచ్చేసి ఫ్రెండ్స్, ఇవచ్చేసి 10,000 రూపీస్ అండి. 3 గ్రాములు ఉన్నాయన్నమాట, చాలా బాగుండయి. అండ్ ఇప్పుడు ఫ్యాషన్ కదా ఈ కమ్మలు, ఇవండి. ఇవి డైలీ పెట్టుకునేటివి అనమాట. సేమ్ ఇవే కమ్మలు నేను మా సిస్టర్ సేమ్ తీసుకున్నాము, చాలా బాగుంటాయి. అయితే ఇలా వస్తుంది అన్నమాట, పైన ఒక బాల్ వస్తుంది, కింద వచ్చేసి ఇలాగా చిన్న బుట్టలాగా వస్తాయి, కింద వచ్చేసి ఇట్లా జాలస్ లాగా వస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి అన్నమాట ఈ కమ్మలు వచ్చేసి. ఎలా ఉన్నాయి, బాగున్నాయి లేదా చెప్పండి ఫ్రెండ్స్. చాలా మంది నేను చూపించే మోడల్స్ అన్ని కూడా ఓల్డ్ మోడల్స్ అంటున్నారండి. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ కొనాలంటే కూడా మన దగ్గర మనీ ఉండాలి కదా ఫ్రెండ్స్. ఓకే, ఇలా వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి బ్లాక్ స్టోన్స్ ఇయర్ రింగ్స్ అండి. బ్లాక్ కలర్ స్టోన్స్ అన్నమాట. నాకు ఇవి చాలా చాలా ఇష్టం అండి, ఎందుకంటే మనము షార్ట్ హెయిర్ వేసుకుంటాం కదా, షార్ట్ హెయిర్ వేసుకున్నప్పుడు మ్యాచింగ్ ఉంటుందనేసి తీసుకున్నాను. చాలా చాలా బాగుంటాయి, సింపుల్ గా ఉంటాయి అన్నమాట, హెవీ కూడా అనిపించదు. ఇవి కూడా నేను డైలీ పెట్టుకునేటివి అండి, చూపిస్తానాగండి సరిగా. ఇలా ఉంటుందండి, వైట్ స్టోన్ బ్లాక్ స్టోన్ ఉంటుంది, కింద వచ్చేసి 3 జాలర్స్ వస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి 6,000 అండి. ఇవి తీసుకొని ఒక 8 మంత్స్ 10 మంత్స్ అవుతుంది అంతే, బాగుంటాయి అన్నమాట. నాకు బాగా ఇష్టం ఇవి. యాక్చువల్గా నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం, అందుకు ఇవి కూడా బాగా ఇష్టం అన్నమాట నాకు. నేను షార్ట్ హెయిర్ వేసుకున్నప్పుడు ఏంటంటే నాకు కరెక్ట్ మ్యాచింగ్ ఉంటుంది అన్నమాట నాకు ఈ బ్లాక్ ఇయర్ రింగ్స్ అనేవి. నా బ్లాక్ షార్ట్ హెయిర్ లకు కూడా కింద ఇలాగ 3 జాలర్ లాగా వస్తుంది, సేమ్ మొత్తం ఇంకా బ్లాక్ స్టోన్ ఉంటుంది కాబట్టి సేమ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. మ్యాచింగ్ ఉంటుంది కదా అనేసి. సో ఇవ్వండి నా కమ్మలు, నేను డైలీ పెట్టుకునే కమ్మలు ఇవే అన్నమాట. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, నచ్చాయా మీకు? చాలా తక్కువ కాస్ట్ అండి, కానీ నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఇవి. సో ఇప్పుడు వచ్చేసి చైన్ చూద్దామండి. నేను డైలీ వేసుకునే చైన్ ఉంటుంది కదా అది చూపిస్తాను. ఇది వచ్చేసి నేను డైలీ వేసుకునే చైన్ అండి. పిల్లలకు కూడా నేను ఎప్పుడైనా బర్త్డేస్ అలా ఉంటే గనక ఇదే వేస్తాను అన్నమాట. యాక్చువల్గా ఇది పిల్లల చైన్ అని చెప్పొచ్చు, నేను వేసుకుంటాను, పిల్లలకు కూడా వేస్తుంటాను. ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి బిల్లా వస్తుంది, ఇంకా ఇదంతా కూడా చైన్ అండి. మనకు వడ్ల గింజ భారతి చైన్ అంటారు కదా, అలా ఉంటుంది అన్నమాట డిజైన్ మొత్తం కూడా. ఇది తీసుకొని కూడా 7 to 8 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్. దీని కాస్ట్ అప్పుడు నేను కొన్నప్పుడు 33,000 పడింది, 33,000 పడింది అన్నమాట.
బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చైన్ వేసుకుంటే నాకు మంచి కలగా కనిపిస్తుంది అన్నమాట ఫేస్ అనేది కూడా. సో ఫైనలీ ఇదండి ఇలా ఉంటుంది చైన్. ఓల్డ్ మోడలే ఫ్రెండ్స్, కొత్తగా ట్రెండింగ్ ఏం ఉండదు. బట్ నా దగ్గర ఉన్నవి చూపిస్తున్నాను ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను సైడ్ పెట్టుకుంటాం కదా చిన్న రింగ్స్, మనం చెవులు కుడుచుకున్న తర్వాత మళ్ళీ పైన కొంచెం చెవులు కుడుచుకుంటుంటాం కదా అవి అన్నమాట చిన్నవి రింగ్స్, వైట్ స్టోన్స్. ఇవి మొత్తం కూడా వైట్ స్టోన్ ఉంటుందండి. ఇక్కడ మీకు కెమెరా అనేది సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు. మొత్తం కూడా ఇలా వైట్ స్టోన్ ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ రెండు కూడా, మొత్తం వైట్ స్టోన్ ఉంటుంది. కనిపిస్తుందా క్లియర్ గా కనిపిస్తుందో లేదో మరి నాకు అర్థం కావట్లేదు. బాగుంటుంది ఫ్రెండ్స్, మనం పైన సైడ్ చెవులు కుట్టించుకుని ఇలాగ పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట, సింపుల్ గా చాలా క్యూట్ గా ఉంటాయి. నాకు చాలా ఇష్టం, అసలు డైలీ కూడా పెట్టుకోవచ్చు ఇవి, చాలా క్యూట్ గా అనిపిస్తుంది. ఓకే ఇప్పుడు వచ్చేసి నేను డైలీ వేసుకునే తాళిబొట్టు చైన్ చూపిస్తాను ఫ్రెండ్స్. నేను డైలీ వేసుకునే తాళిబొట్టు చైన్ అనేది ఎలా ఉందో, సారీ నేను నాకు మెల్లోనే ఉంది తాళిబొట్టు, నేను సరిగా చూపించలేకపోతే సారీ ఏమనుకోవద్దు. ఒక నిమిషం తీయట్లేదండి, తీయకుండా చూపిస్తున్నాను అన్నమాట. ఇదండి నేను డైలీ వేసుకునే తాళిబొట్టు చైను. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ డిజైన్ అనేది. ఇది వచ్చేసి మువ్వల చైన్ అంటారు. ఇది వచ్చేసి మూడు తులాలు అండి, మూడు తులాలు పడింది అన్నమాట. ఇలా ఉంటుంది చైన్. ఇది చేయించుకుంది కూడా రీసెంట్ గా అండి, లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో చేయించుకున్నాను దసరా పండగకి. 1 ఇయర్ గా వస్తుంది ఇంకా, రేపు దసరా పండగకి 1 ఇయర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను డైలీ వేసుకునే సిల్వర్ ఐటమ్ చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి పట్టీలు అన్నమాట, ఇవి కూడా ఈ మధ్య తీసుకున్నాను. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ చూపించాను కొనుక్కున్నప్పుడు. ఇదండి నేను డైలీ వేసుకునే పట్టీలు. ఇవి వచ్చేసి నాకు 3,000-3,500 పడ్డాయండి, పాత పట్టీలు వేయంగా. బాగుంటుంది కాలికి మొత్తం కూడా సింపుల్ గా ఇలా డిజైన్ ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా ఇలా వస్తుంది. ఇదండి డిజైన్ అనేది ఇలా ఉంటుంది డిజైన్ మొత్తం కూడా. అక్కడక్కడ మువ్వలు వస్తాయి, మొత్తం కూడా ఇట్లాగా ఏమంటారంటే చుక్కలు చుక్కలు కలర్స్ కలర్స్ డిజైన్ వస్తుంది. ఇలా ఉంటుంది ఇవండి. ఇంకోటి ఏంటంటే నేను డైలీ పెట్టుకునే రింగ్స్ చూపిస్తాను. రింగ్స్ అంటే గోల్డ్ ఏం కాదండి, సిల్వర్ అన్నమాట. నా రాశి వచ్చేసి తులారాశి. సో తులారాశి వాళ్ళకు కెంపు పచ్చ ఇదేదో అంటారు, ఏదో రింగ్ అండి, కనక పుష్పరాయి అంటారు అదన్నమాట. ఇవి పెట్టుకున్న దగ్గర నుంచి నిజంగా నా దగ్గర మనీ బాగానే ఉన్నాయండి, అందుకే అసలు తీయట్లేదు అన్నమాట. ఎంత తీద్దామని ట్రై చేసినా గానీ తీయబుద్ది కావట్లేదు. ఇంకా నేను డైలీ పెట్టుకునే రింగ్స్ ఏమని ఉంటే ఇంకా ఇవే ఫ్రెండ్స్, సిల్వర్ రింగ్స్ అనమాట, కెంపు పచ్చరాయి కనక పుష్పరాయి అనమాట. ఇంకా డైలీ పెట్టుకునే రింగ్స్ వచ్చేసి ఇవి.
ఇంకా సిల్వర్ ఐటమ్స్ వచ్చేసి ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నా జ్యువెలరీ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో, మనకు అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే, టేక్ కేర్, బై బై.